గురువు కావాలి ఎవరు అప్పుడు రెండు సంఘటనలు జరిగాయండి ఏంటంటే ఒక రోజుని నేను కారులో సెండే అనుకుంటాను వేరే పని మీద పెడుతున్నాను ఒక ఆయన నేను ఒక ఒక హ్యాపీడేస్ట్ అంటే ఎవరు అడిగినా లిఫ్ట్ ఆయన లిఫ్ట్ అనగానే రెండు ఎక్కండి అన్నాను పక్కన కూర్చున్నాడు ఎక్కడికి వెళ్ళాలంటే అన్నాను రామకృష్ణాపురం అంటే అన్నాడు ఎందుకండి అంటే అడగచ్చా అన్నాను అని లేదు మా గారిని కలవడం కదా అప్పుడు అనగానే నాకు గురువు గురువు అనగానే అది నేను కూడా రావచ్చా అండి అన్న అయ్యో అదేంటి రండి తప్పకుండా రన్నాడు నేను వెళ్ళా ఆయన ఒక రామకృష్ణ వటంలో పెద్ద గురువు ఈ సిరిదేవి డివోటీస్ అందరికీ అన్ని వాళ్ళు తీసుకుని సిరిది తీసుకెళ్తూ ఉంటాడు సిరిది సాయి పెద్ద విగ్రహం పెట్టుకుని వాళ్ళంతా చాలా స్వచ్ఛంగా చేసుకున్నారు భజన అయింది అంతా అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళే ముందు నేను ఒక్కడిని ఆయన దగ్గరికి వెళ్ళి నా నాతో వచ్చిన ఆయన అడిగాడు మీరు ఏమైనా అడగాలంటే అడగ అప్పుడు అడిగాను అనమాట ఏమన్నా మరి గురువు ఎలా చూస్తాడు ఆయన కశ్యప ఆలోచించి మీరు గురు చరిత్ర చదవండి గురు చరిత్ర చదివి సిరిది వెళ్ళిరండి ఆయన చూశారు దారి అన్నాడు మీరు కలిసిన ఆయన పేరు తెలుసండి ఆ పేరు మర్చిపోయారండి ఆయన పేరు ఆయన రామకృష్ణ రామకృష్ణపురంలో ఉండేవాడు ఆయన రామకృష్ణపురం అంటే ఏ ఏ అంటే ఇక్కడ తెలుసుకున్నారవతలు రామకృష్ణపూర్ హైదరాబాద్లోనే 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 మన అలా చెప్పిన తర్వాత గురి చెత్తి వెంటనే చదివేసి సిరిది వెళ్ళి వచ్చాం సిరిది వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రోజు నైట్ నాకు కల్లో యంగ్ సిరిది సాయి ఉన్నారు కొంచెం ఒకటి ఉంది హైది కల్లోకి వచ్చాడు నేను కూడా తెలిసిపోతుంది కానీ ఏమీ అనలేదు అండి జ్ఞానం 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 పద ఆ పదం ఎందుకు వాడని నాకు తెలియదు అంటే జ్ఞానం ఇవ్వమని అంతే అంతే ఇది కదా ఇప్పుడు మెరుగు రాగానే చాలా థ్రిల్ ఫీల్ అయిపోయాను అప్పుడు నాకు వేరే పూజ గది ఉండేది రాత్రి మూడు తెల్లరకట మూడు వెళ్ళిపోయి పూజ గదిలో కూర్చున్నా అప్పుడే అందులో ఈ గురించి చదివేపు చో ఉండి పువ్వులు అనే వాసన సువాసనగా ఉంది అక్కడ ఒక గంట అందరూ కూర్చుండిపోయాను ఎందుకంటే అది ఏదో మామూలుగా కాదు ఇది చాలా ఇంపార్టెంట్ది అనేటువంటిది సరే అన్నారు కానీ మనకి గురువు సమస్య తీరలేదు కదా అలాగే ఆయన జ్ఞానం అడిగాను నేనే గురువు నేను ఏం చెప్పలేదు మనకేమీ ఇది ఇండికేషన్ రాలేదు సరే ఆ తర్వాత నేను స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉండేవాడిని స్ట్రీట్ నెంబర్ కూడా హైదరాబాదులో స్ట్రీట్ నెంబర్ ఫోర్లో మా మిస్సెస్ యొక్క పిన్ తండ్రి గారు ఉండేవారు ఆయన ఎప్పటినుంచో రమణ మహర్షి ప్రతి నాకు అప్పుడు అది ఎక్కువ తెలియదు ఆయన గురించి వారి ఇంటికి వెళ్ళాను ఏదో వేరే విషయం మాట్లాడడానికి టీవీ ఫ్రిడ్జ్ మీ పైన రమణ మహర్షి ఒకటి పెద్దది ఒకటి చాలా బాగుంటుంది చాలా ఇంప్రెస్ అయిపోయాను అంతకు ముందే నేను రమణ మహర్షి పాల్ పంటను పుస్తకం చదివాను కానీ అలా మామూలుగానే చదివాను అయితే అంతకుముందే రమణ మహర్షి నాకు ఉంది ఎప్పుడంటే మా పెదనాన్నగారు చిన్నప్పుడు నేను చెప్పాను కదా ఆయన ఈ ఆంధ్రప్రభులో సూర్య నాగమ్మ గారి లేఖలు సీరియలే చేసేవారు అప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ ప్యాప్ పేజీలో ఒక మూల రమణ మహర్షి బొమ్మ ఉండేది అనమాట అది మనసులో ఉండిపోయింది నాకు ఇది చూడగానే ఆయన గుర్తొచ్చింది రమణ మహర్షి ఓహో అని ఆయన సరే ఆయనతో మాట్లాడి వచ్చేస్తుంటే సోఫా మీద ఓ పుస్తకం ఏదో ఇలా ఉంది అందులో గురు అని ఉంది నా సరిగ్గా దాని మీద అది గురు గురించి ఏదో రాసి ఉంది మళ్ళీ సేమ్ ఇది ఆయన్ని చెప్పాడో ఇది ఎక్కడ అదే రాశారు అక్కడ ఇంకా అప్పటి నుంచి సిరిది రమణ మహర్షి ఇలా మనసులో అటు ఇటు అటు అటు ఇదే సిచ్యువేషన్లో అప్పుడు ప్రతి ఏడాది కంపెనీ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ మాకు జరుగుతుంది ఒక్కొక్కప్పుడు ఓ టౌన్లో జరుగుతుంది చెన్నైలో పెట్టారు మూడు రోజులు సరే నేను ఆఫీస్ తరఫునే కంపెనీ మూడు రోజులు చెన్నైలో వెళ్ళి చెన్నైలో హోటల్లో దిగి ఫస్ట్ డే అటెండ్ అయ్యాను ఫస్ట్ డే అటెండ్ అయ్యి మొన్న పొద్దునే ఇంకా బయలుదేరుతుంటే సడన్గా ఇంకా లోపలి ఏమొచ్చిందో తెలియదు అన్నీ సర్దేసి తిరువనామల బస్ ఎక్కేసాను ఇంక లేదు ఏం లేదు వెళ్ళిపోయి చిన్న హోటల్లో దిగి అరుణాచలేశ్వర టెంపుల్కి వెళ్ళి అంతా చూసుకుని అక్కడ ఆ ప్రాంగణం ఉంది చెట్లు ఉన్నాయి అక్కడ కూర్చుని సాయంత్రం దాకా అలా కూర్చున్నాను అలా సాయంత్రం అరౌండ్ నాలుగున్నర ఐదేంటి అప్పుడు ఇంకా అరే ఇక్కడ మరి ఇక్కడ రమ్మ మనిషి ఆశ్రమం ఉంది కదా అక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళా అవన్నీ ఇప్పుడు అంతకు ఇప్పుడు నాకు ఎవరూ పరిచయం లేదు వెళ్ళిన తర్వాత ఆయన మహర్షి యొక్క తమ్ముడు గారే ఆయన ఆశ్రమం ఆయన రెండో కొడుకు మణిగారని చాలా సాత్మికడు నన్ను చూసి ఇలా ఏమిటి ఆశ్రమం చూసారా అని అడిగి నేను మరి ఇక్కడ అంటే మేము టూరిస్టులకి పోం ప్రత్యేకంగా ముందు రాస్తేనే డివోటీస్కి ఇస్తాం అన్నారు అనగా లేదు ఆయన పర్లేదు మీరు రెండు రోజులు ఉండండి అని ఏమన్నా ఆయన ఏం చూశాడు అని అకామిడేషన్ ఇచ్చాడు అకామిడేషన్ ఇచ్చిన తర్వాత రూమ్లో సామాను పెడుతుంటే ఇద్దరు ఆడవాళ్ళు ఎవడో బయటకు వస్తుంటే వాళ్ళు స్కంద ఆశ్రమం అనేదో అంటున్నారు నేను కూడా వస్తానండి ఎక్కడికి వెళ్తున్నాను మీరు అన్నాను అయ్యో రండి అని వాళ్ళు ఏమో వాళ్ళతో స్కందాశ్రమం అని మహర్షి ఆశ్రమం వెనకాల కొండ మీద గుహ అందులో ఉన్నారు చాలా కాలం అక్కడికి వెళుతున్నారంటే వాళ్ళు ఏంటి నన్ను ఎందుకు వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళిద్దరు వెళుతున్నారు కదా మా స్థోడు ఉంటాడు సాయంత్రం అని నన్ను రమ్మన్నారు సరే వాళ్ళు వెళుతుంటే వాళ్ళు పది మాటలు మాట్లాడుతుంది ఎనిమిది మాటలు నాన్నగారు 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 అన్నాడు ఏమిడి ఎవరండి ఈ నాన్నగారు అన్నాను నాన్నగారు జిన్నూరులో ఉంటారండి ఆయన మా గురువుగారు రమణ మహర్షి భక్తులు రమణ మహర్షిని ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పరిచయం చేసిన వారు వారే అయితే ఏమిటంటే మరి ఈ మహర్షి ఏం చెప్తారు బోధన అంటే మీరు విచారణ అంటే విచారణ చేయాలి ఆత్మవిచారణ చేయాలి అని అది ఏమిటో చెప్పలేదు అలాగే ఎలా చేయాలో ఏమిటో చెప్పలే మొన్న వాళ్ళే తీసుకెళ్ళి పుస్తకం తీస్తే ఇప్పుడు హూయామాయ్ భగవాన్ ఫస్ట్ అది ఫస్ట్ టైం భగవా అసలు అద్వైతం మీద అది చదివిన తర్వాత ఆయన ఒక కొన్ని స్టెప్స్ చెప్పారు అయితే ఆ పుస్తకంలో చెప్పింది ఏంటంటే నువ్వెవరో తెలుసుకో ఎలా తెలుసుకుంటావు అంటే అందరూ వాళ్ళు అది ఏంటి నీవు నువ్వు చూసేది నీకు తెలిసేది నువ్వు కాదు నువ్వు చూస్తున్నావు ఎదురుకుండా పుస్తకం ఉంది చూస్తున్నావు అది నువ్వు కాదు తెలుస్తున్నావు అది అలాగే నీ నీ శరీరం కాళ్ళు చేతులు చూస్తున్నావు చూస్తున్నావు కాదు నువ్వు అవి కావు నువ్వు కాదు ఎందుకంటే కాలు తీసేసినా నువ్వు ఉన్నావు నీకు తెలిసేది లోపలికి వెళ్ళి గుండె కొట్టుకుంటోంది తెలుస్తుంది ఆలోచనలు తెలుస్తున్నాయి సుఖం దుఃఖం తెలుస్తున్నాయి అవేవి నువ్వు కాదు అవన్నీ మీకు ఆబ్జెక్ట్సే వీటన్నిటినీ తెలుసుకున్నటువంటి ఎరుక స్ఫురణ ఏది ఉందో అది నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి అది నేను అంటే అది ఈ నేను ప్రాపర్ దగ్గరికి వెళ్ళి హోల్డ్ చేయాలి ఆయన ఏమన్నారంటే అది ఫాల్స్ ఐ అని ఆయన ఇంగ్లీష్లో దట్ ఈజ్ ఫాల్స్ ఐ అది అదే అదేమి ఇది కాదు ఫాల్స్ ఐ అది సాధన చేయగా 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 అది పడిపోయి అసలు నేను ప్రకటిస్తాను అని చెప్పారు ఇంకా ఆ తర్వాత ఏం చేయాలని చెప్పలే ఇది ఎలా చేయాలని కూడా మార్గం ఎవడైనా తర్వాత ఈ నాన్నగారు ఉన్నారని కానీ నేను వెంటనే మళ్ళీ అమ్మ హైదరాబాద్ రాగానే వేరే ఆఫీస్ పని మీద వెళ్తున్నప్పుడు జిన్నూరు వెళ్ళి నాన్నగారిని కలిసి నాన్నగారిని చాలా స్వీట్ పర్సనాలిటీ మనుషుల్లో స్వీట్నెస్ ఉండడం నేను ఇద్దరి దగ్గర చూసాను జిన్నూర్ నాన్నగారు డాక్టర్ కేఎస్ గారిని హైదరాబాద్ రమణ కేంద్రం ప్రెసిడెంట్ ఎంత ఎఫెక్షన్ ఆయన మనుషుల మీద ఆయన శర్మగారు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా రమణ కేంద్రానికి వెళ్ళండి అన్నారు అనే అప్పుడు అప్పుడు నాకు రమణ కేంద్రం కూడా ఉంది హైదరాబాద్లో తెలియదు సో వచ్చిన తర్వాత హైదరాబాద్ రమణ కేంద్రానికి ఓ రోజు వెళ్ళా వెళ్ళినప్పుడు ఆయన స్థాపించిన డాక్టర్ కేసు గారు లేరు అక్కడ ఆయన రాజారావు గారిని రమణ గీతాలు పాడుతుంటారు ఆయన పక్కన కూర్చున్నారు మీరు కేసు గారిని కలవాలండి చాలా ఆయన మీరు చాలా మంచి ఇది క్రియేట్ నేను ఇంకా అక్కడి నుంచి నేను మీకు చెప్తాను తొంభైలోనే ఎప్పుడు జరిగిందండి తొంభై ఎనిమిది నేను హైదరాబాద్ వదిలిపెట్టేదాకా ప్రతి సండే ఎంత అత్యంత ఆనందమైన టైం నాకు ఇవి నైన్ టు టెన్ థర్టీ రమణ సత్సంగం అనమాట ఫస్ట్ టైం అక్కడ ఆయన వెళ్ళినప్పుడు అండి వాడు నలభై మంది యాభై మంది ఉన్నారు అంత మటుకి మామూలు ప్రపంచంలోనే చూసిన వాళ్ళందరూ ఏమిటంటే ఆఫీసుల్లో కానీ మనుషులు అహంకారాలు అంటే ఏంటి తెల తెలిసిపోతుంది వాడు వాడు గుర్తింపు వాడు అవ ఇదో తప్ప అసలు అహంకారం లేని వ్యక్తులు ఎక్కడ ఉంటారు నాకు చూడగానే వాళ్ళు అందరూ వాళ్ళే మనుషులు ఎవరికి అహంకారం లేదండి అహమాన తీసేస్తారు అసలు వాళ్ళ నాకు అంటే డివోషన్లోనే అలా అయిపోతే మీకు అసలు అసలైన సాధిస్తే ఎలా ఉంటారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉండేది మొన్న ఆ తర్వాత డాక్టర్ కేఎస్ గారు వచ్చారని కలిసా ఆయన మాట్లాడతారు ఆఖరిని ఆయన మాట్లాడేవారు స్లోగా ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారన్ లాంగ్వేజ్లో ప్రొఫెసర్గా చేసేవారు హిందూలో బిట్వీన్ యూ అండ్ మేని ఇంగ్లీష్ బురికే కాలం రాసేవారు అయితే ఆశ్చర్యం ఏంటంటే రమణ మహర్షి విచారణ మార్గం అని వీళ్ళంతా నేను చదువుకుని వెళ్ళాను కదా ఆయన విచారణ మార్గం ఎక్కువ చెప్పేవాడు ఆయన ఏంటంటే శరణాగతి సరెండర్ ఆయన ఒక మాట అనేవారు భగవంతుని నువ్వు తలుచుకున్నా ఆయన గ్రేస్ తలుచుకోకపోయినా ఆయన గ్రేసే అనేది చాలా అనమాట అంటే ఇంక అబ్సల్యూట్ సరే నాకు అది 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 గ్రహించాను అది ఆయన తత్వంలో అది జీవితంలో చిన్న సమస్య వచ్చింది అనుకున్నప్పుడు ఏదో చిన్న పొర అడ్వెంచర్ లాంటిది ఎవరిదో కాలేజీ పెడతాడు వాడితో వెళ్ళడం వాడు ఏదో క్లాసులు పెర్మిషన్ లేకుండా పెట్టేయడం ఒక సీరియస్ సమస్య వచ్చింది వచ్చినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి భగవంతుని అది కావాలి ఇది కావాలని అడగడం తక్కువ అది ఈ సమస్య రాగానే నాకు వాటితో పిల్లలు చేరిపోయారు పెర్మిషన్ లేకపోతే కష్టమైపోతుంది ప్రార్థించాలా భగవంతుని ప్రార్థించకూడదా అని సందిగ్ధం ఆ రమణ కేంద్రంలో వాళ్ళు మన ఊరికే మరి చేద్దామని అడ్రస్లు వచ్చుకుంటారు అంతే ఇంకా అంతగానే మాట్లాడరు ఓ రోజు కూడా నాకు ఒక కార్డు వచ్చింది అనమాట పోస్ట్ కార్డు నా అడ్రస్ ఉంది సరెండర్ ఈజ్ ది హైయెస్ట్ ప్రేయర్ జస్ట్ అన్ అయిపోయాను అంటే ఇంక ప్రేయర్ అడగాల అక్కర్లేదు నాకు సరెండర్ నువ్వు దట్ ఈస్ ది హయ్యస్ట్ ప్రేయర్ ఓహోహో అదే అనుకో అదే తర్వాత అడిగాను ఏమండి ఆయన నేను ఆయనకి ఏం చెప్పలేదే నా సమస్యలు ఏమి అంటే లేదు ఆయన పొద్దున్నే లేచి ఆయనకి ఏమి తోస్తే ఎవరు తోస్తే వాళ్ళకి కార్డు తీసుకుని రాసేస్తారు అందరికీ రాసి ఇది ఒకలా ఉండదు అని చెప్పారనమాట ఓహో సరే ఇది సరండి అన్నారు కదా ఇంకా అభివృద్ధి చేశాను నేను ఇంక జరగవలసింది కానీ ఒకటి అనుకున్నాను అనమాట అక్కడ మనకి చిన్నప్పటి నుంచి ఉండదు ఉంది కదా ఓ ఇదేదో ఉంది అనుకున్నాను సరే ఇది జరుగుతుందండి ఈ ఆ విచారణ ఏమిటి ఆలోచనలే అహం అంటే అస్తమానం ఇది అక్కర్లేదు మామూలుగా కూర్చోగానే మీకు స్ఫురణ గుర్తు వస్తుంది కానీ హోల్డ్ చేయాలి ఇది ప్రాక్టీస్ జరుగుతూనే ఉంది కానీ ముందుకు వెళ్ళట్లేదు ఏమిటిది అని ఈ విష ఈ విషయాలు ఎవరు డిస్కస్ చేసేవారు కాదు ఎక్కువ రమణక వాళ్ళు వాళ్ళు చాలామంది డివోటీసు భగవాన్ యొక్క సంఘటనలు అంటే చా ఆశ్రమంలో జరిగినవి ఇవన్నీ ఎక్కువ చెప్పుకునేవారు భక్తులు భక్తి ఓరియంటెడ్ ఉండేది జ్ఞానం ఓరెంటే కదా తక్కువ ఉండేది గైడెన్స్ ఎక్కువ నిదర్శనాలు చెప్పుకునేవారు చెప్పు అది ఓకే అది ఓ స్థాయి వాళ్ళకి అవసరం అది మనము ఆ స్థాయిలో ఒకప్పుడు అన్నీ చదివిన వాళ్ళమే కదా సరే అది అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం అవకాశం వచ్చి తొంభై ఐదు మందిలో బొట్సనా గవర్నమెంట్లో ఒక అవకాశం వచ్చింది అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ అక్కడ కూడా సాయి సెంటర్ ఉండేది సత్య సాయి సెంటర్ భజన వెళుతు ఉగ్రగా వెళుతూ ఉండేవాళ్ళం కానీ నేను మటుకు వెనకాల కూర్చొని మన విచారణ వాళ్ళ వీడు భజన చేస్తూ ఉండేవారు మనం వెనకాల కూర్చుని ఈ విచారణ ఉండేవాడిని అలా గంటల తరపు ఇదే అయితే ఏమి మైండ్లో దీనివల్ల స్లిప్లో జి నిద్రలోకి స్లిప్ అయిపోవడం వల్ల జరుగుతుంటుంది సహజంగా జరుగుతుంది ఎందుకంటే మీరు ఆలోచనలు ఆపేసి వచ్చి కొనాలి చూస్తే మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు అది సాధనకులు అందరికీ జరిగేది అదే సరే ఇది అవుతుండగా అప్పుడు ఒక రోజుని నాకు ఒక అద్భుతమైన కళ అందులో మేము నలుగురు ఎదురుతూ ఉన్నాం రమణ మహర్షి అక్కడ ఉన్నారండి అన్నాడు ఎవరో అక్కడ ఉన్నారా అయితే చూద్దామని అలా ఇలా తిరిగి అలా వెళ్ళాను అనమాట వెళ్ళగానే అక్కడ రమణ మహర్షి నవ్వుతూ రాకేష్ చూశారు ఏమనలేదు నీవు అని కాళ్ళు చూపించారు ఆయన పాదారు వెంటనే ఆడమే పడిపోయి అనమాట పడిపోయి పాద ఇలా చేతిలో తీసుకున్నాను అయిపోయింది అది ఎంత ఇంప్రెషన్ అంటే దాంతో ఓహో ఇది సాధనలో ఏదో సూచిస్తున్నారు ఆయన అని తర్వాత ఇండియా వచ్చాను ఎప్పుడు రాగానే మామూలుగా ఇప్పుడు నాన్నగారిని కలవనాలి వాడు నాన్నగారు ఎప్పుడు జనం ఉండేవారు నాన్నగారు చుట్టూ జిండూరు నాన్నగారు ఆయన ఓ రోజునే కుక్కడిపల్లని అక్కడ ఎవరి దగ్గర ఉంటే వాడు వెళ్ళాను వెళ్తే రండి శర్మగారు అని సూ ఎఫెక్షన్ ఎట్లా ఎవరు లేకుండా చూసి అండి ఇది కళ ఇలా వచ్చిందండి భగవాన్ మిమ్మల్ని సరెండర్ అవ్వమంటున్నారండి సరెండర్ అవ్వమంటున్నాండి నాకు అది గుర్తు వచ్చింది అక్కడ సరెండర్ ఇక్కడ సరెండర్ అంటే ఈ సాధనకి నువ్వు చెయ్యి ఎందుకు ఆత్రుత ఏదో కావాలని ఏదో జరగాలని నీ చేది చెయ్యి సరెండర్ ఆయన వదిలేయి పరమాత్మ నువ్వు నువ్వేదో ఏదో జరిగిపోవాలని ఎందుకు అనుకుంటావు సరెండర్ అయిపోతున్నాడు భగవాన్ మీరు చేయి కంటిన్యూ చేసుకోండి అన్నాడు ఆయన